ఇప్పటికీ 10 మంది డెంగ్యూ లాంటి విష జ్వరంతో మృతి చెందుతున్న ప్రభుత్వ వైద్యాధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని స్పందించడం లేదన్న విషయాలను సీఎం టీవీ వరుస కథనాలను ప్రసారించిన అధికారుల హృదయాలు కరించడం లేదనేదే స్పష్టమవుతుంది. మంచిర్యాల జిల్లా కన్నపల్లి మండల పరిధిలోని పలు గ్రామంలో శుచి శుభ్రతలు సరిగ్గా లేకపోవడం, మురుగు కాలువలు, వాతావరణంలో మార్పులు, విపరీతమైన దోమలు, చెడు నీరు వంటి సమస్యలతో గ్రామాలన్నీ సతమతమవుతున్నాయి. ఇప్పటి 40 ఏండ్ల మార్కపురం శ్రీనివాస్, 30 ఏండ్ల జోగుల మారయ్య నిన్న డెంగ్యూలతో చనిపోగా వీరితో 10 మంది మృతులు సంఖ్యగా నమోదైంది. ఇంకా 30 మందికి పైగా డెంగ్యూ లక్షణాలున్న జ్వరంతో బాధపడుతున్నారు. గత మాసంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఈ గ్రామాన్ని వైద్యాధికారులు సిబ్బందితో వెళ్లి సందర్శించారు. ఏదో మొక్కుబడిగానే ఈ సందర్శన జరిగిందనే విషయం యథాతథంగా కొనసాగుతున్న డెంగ్యూ మృతుల వల్ల తెలుస్తుంది. ఈరోజు ఈ గ్రామాలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యాల ఏమాజీ సందర్శించి వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న కూడా ఇది డెంగ్యూ విష జ్వరాల బారిన పడి పారిశుద్ధ్య లోపంతో మరో ఇద్దరు చనిపోయారు. మరి 8 మంది మృత్యువాత పడ్డా కూడా మరి అధికారులు స్పందించడం లేదు. మరి ఇలాంటి అధికారుల పైన మరి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇది పునరావృతం అవుతున్నది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టరు, జిల్లా అధికారులు మేల్కొని బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బాధిత కుటుంబాలకు వెంటనే 5-5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఇద్దరు నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వారి కుటుంబాలకు దళిత బస్తీ పథకం కింద 3 ఎకరాల చొప్పున భూమి కొనుగోలు చేసి వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారి కుటుంబాలని వెంటనే ఆదుకోవాలి, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న ఈరోజు విష జ్వరాలు, డెంగ్యూ వ్యాధితోటి ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది ఆసుపత్రిలో హైదరాబాద్లో సీరియస్గా కండిషన్ ఉంది, వాళ్ళంతా కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. చాలామంది ఇండ్లలో ఇప్పటికి కూడా విష జ్వరాల బారిన పడి ఇండ్లలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత ఏప్రిల్ మే నెలలో ఇదే వాటర్ పొల్యూషన్ వల్ల, విష జ్వరాల వల్ల 6 గురు చనిపోవడం జరిగింది. మరి నిన్నటి నుంచి ఇప్పటి వరకు మరో 2 చనిపోవడం జరిగింది. మొత్తం 8 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషయమై గతంలో అధికారులకు, జిల్లా కలెక్టర్కు, DM&HOకు ఫిర్యాదు చేసినా కూడా మరి కనీసం పట్టించుకోవట్లేదు. ఎవరైనా చనిపోయినప్పుడు వైద్య శాఖ అధికారులు నామమాత్రంగా వచ్చేసి క్యాంపులు పెట్టేసి ఏదో గోళీలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు తప్ప మరి పర్మనెంట్ సొల్యూషన్ని ఆలోచించట్లేదు. మరి ఇక్కడ వ్యాధులు రావడానికి కారణం ఏంటి, డెంగ్యూ కానీ విష జ్వరాలు కానీ రావడానికి కారణం ఏంటి అనే విషయాన్ని మరి అధికారులు పట్టించుకోవట్లేదు. మరి పంచాయతీ రాజు అధికారులు, వైద్య శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు 8 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరి దీనికి ఇప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. మరి ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం కూడా దీనికి కారణం కాబట్టి ఈ అధికారుల మీద కూడా వెంటనే చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలి. DM&HOను ముందుగా సస్పెండ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా ఉన్నాడు. రోగాలు వస్తే మేమేం చేయాలి, మీరు హాస్పిటల్లో తీసుకుపోవాలని చెప్తున్నారు. కానీ మరి ఆయన ఒక జిల్లా స్థాయి అధికారిగా ఉండి మరి ఇక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి మరి పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి వెంటనే DM&HOను ఈ జిల్లా నుంచి బదిలీ చేయాలి, ఆయనను సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వైద్య శాఖ అధికారులపై, మరి పంచాయతీరాజ్ శాఖ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి నీళ్ల ట్యాంకులను, మరి లోకల్లో ఉన్నటువంటి డ్రైనేజీలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి చెప్పినా కూడా కనీసం పట్టించుకోవట్లేదు. ఎవరైనా ప్రాణాలు చనిపోయినప్పుడు మాత్రం నామమాత్రంగా వచ్చేసి క్యాంపులు పెట్టేసి పౌడర్ చల్లేసి వెళ్ళిపోతున్నారు తప్ప మరి శాశ్వతమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. గత 6 గురు చనిపోయినప్పుడు మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరి ఇదే కన్నెపల్లికి వచ్చేసి హామీ ఇచ్చిండు, ఇక్కడ వాటర్ పొల్యూషన్ వల్లనే వీళ్ళంతా చనిపోవడం జరిగింది కాబట్టి వీళ్లకు ORR మంజూరు చేస్తాను,
వాటర్ మిషన్ ని మంజూరు చేస్తాను, 5 లక్షలు మంజూరు చేస్తాను అని చెప్పి పోయినటువంటి ఎమ్మెల్యే మళ్ళీ ఇప్పటి వరకు పట్టలేదు, వాళ్ళకు ఓఆర్ఆర్ ని కూడా శాంక్షన్ చేయలేదు. మరి మాటిచ్చి మాట తప్పడం ఈ ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్యేకే చెల్లింది. మరి అదే విధంగా ప్రతి మండలానికి మరి 50 పడకలు 100 పడకల ఆసుపత్రిని కడతామని చెప్పినటువంటి ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం అవుతున్నది తప్ప చేతలకు లేదు. మరి దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం, అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జయశంకర్, భూపాల్పల్లి జిల్లా వాణి విద్యానికేతన్ హై స్కూల్ ఆవరణలో కునిశెట్టి సుబ్బారావు సుశీలాదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు అన్నదానం చేసి వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సుబ్బారావు మాట్లాడారు. ఇప్పటి వరకు 60 గ్రామాల్లో ఈ కార్యక్రమాలు చేశానని, నా జీవితాన్ని ఇంతకు మించిన ఆనందం లేదని తెలిపారు. అన్నదాన వస్త్రదాన కార్యక్రమాలు చేసి ప్రతి చోట ఎక్కడైతే యువ సంఘాలు వాళ్ళు యాక్టివ్గా ఉంటారో వాళ్ళు వాళ్ళ గ్రామంలో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వస్తే వాళ్ళు ఇచ్చిన సంఖ్యను బట్టి మేము ఈ వస్త్రదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ఆ ప్లేస్లో ఉన్న సౌకర్యాలు వాళ్ళు చూసుకుంటారు. తర్వాత ఈ కార్యక్రమం మేము మా వైపు నుంచి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. రెండో కార్యక్రమం ఏంటంటే ఈ స్కాలర్షిప్స్, మెరిటోరియస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. ప్రత్యేకించి ఇంజనీరింగ్, మెడిసిన్, తర్వాత కొంతమంది పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి కానీ, మరీ విద్యాస్థితిలో ఉండి డిగ్రీ కూడా వాళ్ళకి ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే, చదువుకుంటే ఆ విద్యార్థి వాళ్ళ ఫ్యామిలీ ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా కొంతమంది సహాయం చేస్తున్నాము. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడను. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారీ. చలో 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 చిక్
చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. కొండపాక మండలం దుద్దడ గ్రామంలో గ్రంథాలయ అభివృద్ధి కొరకు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని విశ్రాంత ఉపాధ్యాయుడు మోతయ్య ఈరోజు అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంచాల శ్రీనివాస్, పెద్దంకుల శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, అనంతుల నరేందర్, చిట్యాల నరసింహులు, చంద్రబాను యువకులు పాల్గొని మోతయ్య ఔదార్యాన్ని గొప్పగా కొనియాడారు. నగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ని మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు అధిష్టాన వర్గం కేటాయించడం పట్ల హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదివారం భారీగా బైక్ ర్యాలీని నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. 70 సంవత్సరాల నుంచి లేని అభివృద్ధిని హుజురాబాద్ పట్టణంలో ఈటల రాజేందర్ కేవలం 4 ఏళ్లలో చేసి ప్రజల్లో నిలిచిపోయారని, 1 లక్షకు పైగా మెజారిటీతో వచ్చే ముందస్తు ఎన్నికల్లో తామంతా కలిసి గెలిపించుకుంటామని ధీమాను వీరు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండి శ్రీనివాస్, ఎడవెల్లి కొండాలరెడ్డిలు మాట్లాడారు. ఉద్యమాది వందనాలు తెలుపుతూ ఈరోజు పోటీ రాజ్యం అయిపోయింది కాబట్టి మనము ప్రతిపక్షాలకు సవాలు విస్తుతూ మనము రంగంలోకి దిగినాం. ఈ పరిణామం లోపల భాగంగా మన ఈటల రాజేందర్ అన్న గారికి రెండోసారి ప్రభుత్వం వచ్చినాక రెండోసారి మనకు టికెట్ కేటాయించడం పట్ల, అదేవిధంగా అందరం కూడా మనము ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ ఆశీర్వాదం కోరాలని చెప్పి ఈరోజు మేము హుజురాబాద్ లోపల చాలా సంతోషంగా ఈరోజు ఈటల రాజేందర్ అన్న గారి నాయకత్వాన మేము బైక్ ర్యాలీ వాడలా తిరిగి మహిళలు, విద్యార్థులు అందరు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసిండ్రు. ఈసారి మేమందరం ఇక్కడ ప్రతిజ్ఞ ఏమని చేస్తున్నామంటే 100,000 మెజారిటీతోటి ఈటల రాజేందర్ అన్న గారిని గెలిపించుకుందామని చెప్పి అందరం కోరుకుంటున్నాం. అయితే అభివృద్ధిని చూసి మీరు ఓటేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, గత 70 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అభివృద్ధిని ఈటల రాజేందర్ గారు 4 సంవత్సరాల 3 నెలల కాలంలో పట్టే ఎలా అభివృద్ది చేసిండో ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే ఎన్నో 100ల సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టి కేసీఆర్ ప్రభుత్వం ప్రజల వద్దకు ఈరోజు ఆశీర్వాదం కొరకు వచ్చింది. మీరు అభివృద్దిని చూసి ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, తర్వాత ఇతన్ని గ్రహించి ఈటల రాజేందర్ అన్న గారి నాయకత్వాన ఈటల రాజేందర్ అన్న గారిని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా మరీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరి కూడా పేరు పేరిన తెలంగాణ ఉద్యమాభి వందనాలు తెలుపుతూ జై తెలంగాణ. హుజురాబాద్ పట్టణంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి అభివృద్ధి తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ నాయకులు ఏమంటారంటే అభివృద్దికి విఘాతం కలిగిస్తూ ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలకు కూడా కోట్ల కేసులు వేసి, అనేక ప్రాజెక్టులు కూడా పెండింగ్ ప్రాజెక్టులు కోట్లు వేసి ఈరోజు ప్రభుత్వాన్ని ఇరుగున పెట్టే పరిస్థితి కాబట్టి మేము ప్రజలల్లా తెలుసుకుంటాం సిద్ధంగా ఉన్నామని ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ఎలక్షన్లకు వచ్చి ఈరోజు రండి ప్రజాక్షేత్రంలో మనం తెలుసుకుందాం మీరా మీమా అనేది ఈరోజు ప్రజల ఆశీర్వాదం. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండి శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండాలరెడ్డి, కొలిపాక శ్రీనివాస్, వైస్ చైర్మన్ తాళపల్లి శ్రీనివాస్లు పాల్గొన్నారు.